కార్తీక పురాణము చదివినా వినినా ఫలితం ఒక్కటే. అధ్యాయం 5 ఐదవ రోజు పారాయణం. ఈ అధ్యాయం చదవటం వల్ల కీర్తి పెరుగుతుంది, మంచి జన్మ లభిస్తుంది. ఐదవ అధ్యాయం వనభోజన మహిమ. ఓం గణేశాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః, సరస్వతీయై నమః. వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక మహత్యం గురించి ఇలా చెప్తున్నాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరం శివాలయం నందుగాని విష్ణువాలయం నందుగాని శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పకుండా చేయాలి. అలా చేసిన వారికి సర్వ పాపాలు నివృత్తి అవుతాయి. ఈ కార్తీక మాసంలో కరివీర పుష్పములు శివకేశవులకి సమర్పించిన వారు వైకుంఠానికి వెళతారు. భగవద్గీత కొంతవరకు పఠించినా సరే విష్ణులోకం ప్రాప్తిస్తుంది. చివరకు అందులో శ్లోకాన్ని ఒక్కదాన్నైనా కంఠస్థం చేస్తే విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద శాలగ్రామము యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడలో భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం కూడా చేయవచ్చు. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచజన్మ పోయి నిజరూపం కలిగింది అని వశిష్ఠవారు చెప్పారు. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచజన్మం ఎలా కలిగింది, దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించారు. కిరాత మూషికములు మోక్షమును పొందుట. రాజా, కావేరీ తీరంలో చిన్న గ్రామంలో దేవీశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేకుండా అతిగారాభంగా పెరగటం వల్ల నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుతూ ఉండేవాడు. అతని దురాచారాలను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా మాట్లాడుకుంటున్నారు, నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలిగే నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కాబట్టి నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేస్తే నీవు చేసిన పాపాలు పోయి నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది. కాబట్టి నీవు అలా చెయ్యి అని బోధించాడు. అప్పుడు కుమారుడు, తండ్రి, స్నానం చేస్తే వంటి మురికి పోతుంది కానీ వేరే ఏ ఫలితమూ ఉండదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా ఏమిటి? దేవాలయంలో దీపాలు వెలిగిస్తే లాభమేమిటి? వాటిని ఇంట్లోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థంతో పెడసరంగా సమాధానమిచ్చాడు. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరీ నీచుడా, కార్తీక మాస ఫలంను అంత చులకనగా చూస్తున్నావు కాబట్టి నీవు అడవిలో రావి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో బ్రతుకుతావుగాక అని కుమారుణ్ణి శపించాడు. ఆ శాపంతో కుమారుడైన శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి, తండ్రి క్షమించండి, అజ్ఞానాంధకారంలో పడి దైవము దైవకార్యాలను ఎంతో చులకన చేసి వాటి ప్రభావాలు గ్రహించలేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది. నాకా శాప విమోచనం ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో దానికి తరుణోపాయం ఏమిటో వివరించండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు తండ్రి, బిడ్డ, నా శాపాన్ని అనుభవిస్తూ ఎలుకువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యాన్ని వినగలవో అప్పుడు నీకు పూర్వజన్మ దేహస్థితి కలిగి ముక్తి పొందుతావు అని కుమారుణ్ణి ఊరుకోపెట్టాడు. వెంటనే శివశర్మ ఎలుకరూపము పొంది అడవికి వెళ్లి ఒక చెట్టు దొరలో నివసిస్తూ ఫలాలను తింటూ జీవించాడు. ఆ అడవి కావేరీ తీరానికి సమీపంలో ఉండటం వల్ల స్నానం కోసం నదికి వెళ్లేవారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షం నీడలో కొంతసేపు విశ్రమించి రామాయణం చర్చించుకుంటూ నదికి వెళుతూ ఉండేవారు. ఇలా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి అయిన విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు. అలా బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికం ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపిస్తూ ఉన్నారు. ఈలోగా చెట్టుతెరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గర పూజా సామాన్లో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట పక్కి ఉంది. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందురు, వీరి వద్ద ఉన్న ధనం అపహరించవచ్చు అనుకునే దుర్బుద్ధితో వారి దగ్గరకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయింది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, మీ దివ్యదర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతుంది, కాబట్టి వివరించండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానం కోసం వచ్చాము. స్నానమాచరించి కార్తీక పురాణం చదువుతున్నాము.
నువ్వు కూడా కూర్చుని సావధానుడివై ఆలకించు అని చెప్పారు. అలా కిరాతకుడు కార్తీక మహత్యం శ్రద్ధగా విని ఆలకిస్తూ ఉండగా తన వెనకటి జన్మ వృత్తాంతం అంతా గుర్తొచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయాడు. అలాగే ఆహారం కోసం చెట్టు మొదట దాగి ఉన్న ఎలుక పురాణమంతట్యూ విని తన వెనకటి బ్రాహ్మణ రూపాన్ని పొంది మునివర్యా ధన్యోస్మి, తమ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తినయ్యాను అని తన వృత్తాంతమంతా చెప్పి వెళ్ళిపోయాను. కాబట్టి ఓ జనక, ఇహంలో సిరి సంపదలు పరములో మోక్షము కోరేవారు తప్పక ఈ కార్తీక పురాణం చదివి ఇతరులకు వినిపించాలి. పంచమాధ్యాయము 5వ రోజు పారాయణ సమాప్తము.